ఈరోజు మనం మురుకులు తయారు చేసుకోబోతున్నాం. వీటిల్నే కారాలు అని కూడా అంటారు. వీటికి కావలసిన పదార్థాలు బియ్యము, మినప్పప్పు, ఇంకా పచ్చెనగపప్పు. 1 కేజీ బియ్యంకి 1/2 కేజీ మినప్పప్పు, 1/2 కేజీ శనగపప్పు తీసుకోవాలి. ముందుగా బియ్యంని బాగా ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి, కడిగి నానబెట్టుకోండి. అలాగే ఎండలో వేసుకొని ఎండబెట్టుకోండి. వాటిల్ని వేయించుకుందాము. వేయించుకున్న పప్పు, మినప్పప్పు, శనగపప్పు కానీ వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర కొద్దిగా, ఎండుమిరపకాయలు, మిరపకాయలు మీకు కారంకి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండి పట్టించుకుంటే మనం కారాలు చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. చూశారు కదా, పిండి రెడీ అయింది. దీంట్లోనే కొద్ది ఉప్పు, కారం చెక్ చేసుకోండి. మీకు సరిపడా పిండిలోనే కలిపేసుకోండి ఫస్టే. ఇందులోనే నేను కొద్దిగా వామ్ తీసుకుంటున్నాను. వామ్ని ఇలా నలిపి వేసుకోండి. నలిపి వేసుకోవడం వల్ల స్మెల్ బాగా వస్తుంది. అలాగే డాల్డా మీకు ఒక 50 గ్రామ్స్ వేసుకోండి. 1 కేజీ రైస్కి 50 గ్రామ్స్ తీసుకోండి. డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా, వేడివేడి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కాంచిన ఆయిల్. ఇప్పుడు వాటర్ తీసుకుందాం. వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. చూసారు కదా, ఇలా పిండి అంతా మిక్స్ అయ్యేలాగా వాటర్ పోసుకొని కలుపుకోండి. చూసారు కదా, ఇంత టైట్గా కలుపుకోండి. మనం జంతికలు కొట్టడంలో, అదే మురుకులు కొట్టడంలో వేసుకునే విధంగా దీంట్లో డాల్డా వేసుకుందాం. ఇప్పుడు డాల్డా వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. మనం వామ్ యాడ్ చేస్తాం కదా, దానివల్ల మనం తిన్న తర్వాత ఈజీగా డైజెషన్ అయిపోతాయి. పిల్లలకి ఎంతో ఆరోగ్యము. వాము ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. డాల్డా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. పిండి మొత్తానికి మిక్స్ అవ్వాలి. చూసారు కదా, మనకి రెడీ అయింది మిక్చరు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. చూసారు కదా, ఆయిల్ హీట్ అవుతూ ఉంది. ఈలోపు మనం ఒక జంతికలు గొట్టం తీసుకుందాం. నేను ఇటువంటి హోల్స్ ఉండేది తీసుకున్నాను ప్లేటు. దీన్ని కొంచెం వాటర్ దడుపుకుంటూ ఇలా వేసుకోండి. చూసారు కదా, చూసుకొని వేసుకోండి. ఆయిల్ పొంగుతుంది. ఆయిల్ కొంచెం తగ్గాక మళ్ళీ చూసారు కదా, చూసుకొని వేసుకోండి. ఆయిల్ పొంగుతుంది. ఆయిల్ కొంచెం తగ్గాక మళ్ళీ ఒప్పుకోండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు కాచుకుందాము. చూసారు కదా, ఇటు సైడ్ రివర్స్ చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాచుకుందాము. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇది మనం తీసుకుందాం. చూసారు కదా, ఏమాత్రం కొంచెం కూడా విరగలేదు. మురుకులు అలానే రౌండ్గా అలానే వచ్చింది. చూసారు కదా, ఆయిల్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ అయ్యాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డైలీ స్నాక్స్గా కానీ బాక్స్కి పెట్టి ఇవ్వచ్చు. ఈ మురుకులని
ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే అంతే గాలి పోకుండా ఒక డబ్బాలో మూత వేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు అలానే ఉంటాయి, లేదా మూత పట్టలేదంటే మెత్తబడిపోతాయి.